హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి విలేజ్ లైఫ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము ఇద్దరు మస్తు ఉన్నాం. సో ఈ ఛానల్లో 2-3 డేస్ నుంచి ఇలా చిన్న చిన్నగా 10 మినిట్స్ వీడియోస్ అయితే తీసి పెడుతున్నాము. సో వీటికి కూడా కామెంట్స్ మంచి మంచిగా పెడుతున్నారు. ఇంకా ఇదే విధంగా మాకు కామెంట్స్ పెట్టి మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోసా, లేకపోతే ఈ వ్లాగ్ ఛానల్ అనేది ఇంకా మేము కూడా ఇంకా డిసైడ్ కాలేదు. సో అది డిసైడ్ అయ్యాక కంపల్సరీ మేము మీకు చిన్నగా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము, ఈ ఛానల్ ఇట్లా చేస్తాము అది అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే దీన్ని అయితే ఇట్లనే యూజ్ చేస్తున్నాము. ఇంకా ఈరోజు డే బ్లాగ్లో అయితే ఇంకా మేము మార్నింగ్ నుంచి ఏమేమి చేస్తామో అవన్నీ ఇప్పుడు. అరే పప్ప షర్ట్ వేసుకుంటున్నావారా? దానే కింది దాకా వచ్చిందిరా, నీకు ప్యాంట్ అవసరం లేదు ఇక కదా నానా. మమ్మీ చూపించి రాపు, మెల్లన్నాడు కింద పడేస్తా. అయ్యో మొత్తం మూసిపోయినామా? ఇటు రే బడ చెప్పేస్తుంది, బడ చెప్పేస్తుంది. నీకు సెట్ కాదు వదిలే, మనకి లేకపోతే గల్లలకి వెళ్తావు నువ్వు. బాగుందా నాన్న షర్ట్? ఏం చేస్తున్నావమ్మా? ఏది మన బ్లౌజ్ కటింగ్ చేసింది అదనా? రాత్రే కదా. రాత్రా? రాత్రే కట్ చేసినావు. నిన్న అనుకుంటా? సాయంత్రం. నిన్న సాయంత్రం నిన్న బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు అదే కుడుతున్నావా? అయితే అయ్యాలా? ఎంత టైం పడుతుంది? అంతేనా? చుకుంటూ చూస్తే అయ్యాలి, అట్లా కుడతావు. సరిపోతా బట్ట? అమ్మ నువ్వు ఎప్పటి నుంచి కొడుతున్నావు మిషన్? నేను చిన్నప్పటి నుంచా? అలా నీకు అప్పటి నుంచే వచ్చా? నువ్వు చిన్నగా ఉన్నాగా మా నువ్వులే గోరమ్మ అని ఉండే. అప్పుడు ఇట్లా ఎండాలి, ఏం పని లేదు, నేర్చుకుంటాను అయినా. ఒక 15 రోజులు పోయేసరికి నీకు అమ్మ తల్లి అయింది. అమ్మ తల్లి నాకు గుర్తుంది. అయ్యో నువ్వు మన మమ్మీ కంటే చిన్నగా ఉన్నావు. ఓ అప్పుడా? అప్పుడు కానీ స్కూల్ పోయేటప్పుడు నాకు ఏదైతే 15 రోజులు పోయి అప్పుడే కూకున్నా, కటింగ్ చూసి వచ్చిన అంతే. నాకు కుట్టు తెలియదు. నాయన మిషన్ తెచ్చిండు. అంటే అప్పటి నుంచి ఉందా ఈ మిషన్? అమ్మ ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అవుతుందా? 20కి ఎక్కువ అవుతుంది. నేను చిన్న ఉన్నప్పుడు అంటే నేనే 26 ఉన్నా ఇప్పుడు. అప్పట్లోనే పాత మిషన్ కొన్నా. ఇక అప్పటి నుంచి మిషన్ ఉంది కాబట్టి ఇంత 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 ట్రై చేసుకుంటానే పుట్టిన. కానీ నేను ఎడిగిపోయి నెరవాలి అంతా నా అందరితో. ఏం చేస్తున్నా? రే 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 పళ్ళు ఇరిగిపోతాయి, అట్లా తినొద్దు నాన్న. ధోవిక చాక్ తీసుకురాపు, నేను గోచిస్తా. నాన్న చాక్ తెప్పు, చాక్ తీసుకురాపో, నేను గోచిస్తారు, తినొద్దు నాన్న. చెప్పితే అర్థం పోనా పోనా నాని కొడుతుంది. నువ్వు చాక్ తీసుకొస్తే నేను గోచిస్తా, సరేనా? పో రెడీ. టీ పెట్టుకున్నావా? ఇదే పని ఆయన నీకు. డ్యూటీ పోవాలి, రావాలి, టీ పెట్టుకోవాలి, వార్తలు చూడాలి సాయంత్రం వరకు. మళ్ళీ తిని వండుకోవాలి. అట్లయితే ఇవాళ సాయంత్రం బయటకు పోదాం మనం. ఒరి పోదామా? ఎప్పుడు పోద్దాం? ఆదివారం పోదామా? కానీ ఇప్పుడు అందరూ మిషన్ పెడుతురు కదా నాయన. ఏం కదా అంటే కోసి మరి పడుగు తెప్పియాలి, మళ్ళీ పడుగు పెట్టాలి, పడుగు తీయాలి, వడ్డండి వేయాలి, వడ్డును ఏమంటారు తాళ్ళు పట్టాలి, పని బాగుంటుంది. అదే మిషన్ పెడితే బెటర్ కామా? మిషన్ అంటే కొంచెం ఉంది కదా. ఆహా అయితే మనమే పోదామా? అయితే సండే ఒరి పోతా, ఒరి కోత కోత కోసురే పక్కా. అయితే నీళ్ళు బంద్ చేయాలి, మరి నీళ్ళు పెట్టాలి, నైట్ పెట్టాను నీళ్ళు. తెస్తున్నావు చాకు? దాన్న నేను కోసిస్తుందా? తింటావు అమ్మా నేను కోసిస్తే? తే తింటావు నాన్న. బాగుందా నా టేస్ట్? ఉప్పేసుకుంటావా? కారం కావాలా? ఎందుకు నాన్న ఉప్పు వద్దా?
ఉప్పు వేసుకుంటే బాగుంటుంది, కారం వద్దు, కారం అవుతుంది నీకు. సరేనా, ఉప్పు తీసుకురా, ఉప్పు వేసిస్తా. పో, నేను రావాలా? నువ్వు మమ్మ నువ్వు మమ్మ ఇస్తుంది అవుతుందామా? కానీ 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 నీతో కోసం వెయిటింగ్. నేను ఉప్పు తీసుకురామని చెప్పినా, తెచ్చినావా? ఇలా పడేస్తావా? పడేసినావా? ఎందుకు బ్యాలెన్స్ ఆగలేదా నాన్న? అయిపోతా మేర జాకెట్ ఎంత చెప్పే చూపెట్టే అది. ఇంకా వెనక సైడే కుడుతున్నావు, అది మస్తు టైం పడుతుంది. తొందరవుతున్నారు కానీ కొద్ది ఏం చేస్తుంది ఈ సంచండి. ఓ వద్దే, ఏం చేస్తున్నావు? ఏవి డిమార్ట్కి వచ్చిన సామాన్లా? అప్పటి నుంచి చదరాలే, ఈరోజు చదువుతున్నావు, వారం అవుతుందా? ఎందుకు మరి తీయంగా ఎందుకు కావాలా? అయ్యింది సాటర్డే రోజు విధంగా, రేపటికి వన్ వీక్, రేపటికి వన్ వీక్ తెచ్చిన సామాన్లు మొత్తం మీనే ఉన్నాయి. ఆ ఫీరన్ లట్టం ఉంది, వ్యాజన్ లట్టం ఉంది, ఇంకేమున్నాయి వాడేట? ఇంకేం ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేశారు, అప్పటి నుంచి అట్లనే మురుగ పెట్టినావు, తెచ్చేం పైదా? మరి పాత అయినప్పుడు కొత్త ఓపెన్ చేస్తే కొత్త అయిపోతే పాత అట్లనే పెట్టాం. నేను లేవనుకో అప్పుడు వెళ్ళిపో గమ్మున వెళ్ళిపోతున్నా, పాతది ఉన్నది కాబట్టి ఉంటే ఈ పాటికి డబ్బా సగం అయిపోతున్నా. వ్యాజ్లైన్ డబ్బా సార్ ఎట్లా పెడుతుంది తెలుసా? పొద్దు కదా స్నానం చేయాలన్నా భయం అవుతుంది తెలుసా? మబ్బుల సంపలన చేస్తున్నా నేను, వెచ్చగానే జరా. 7 o'clock కూడా మస్తు సలి పెడుతుంది, తొందర స్నానం చేసి సలి అనేది ఏర్పడదు. ఇవన్నీ ఏంటి వద్దండి? సేమ్ సేమ్ ఉన్నాయి, అవన్నీ సేమ్ సేమ్ ఉన్నాయి. ఏంటి అవన్నీ ప్యాకెట్లు? మిరియాలు, లవంగాలు, ఇలాచి. ఇవేం బొంగులు ఏంటి? దాల్చిన చెక్కనా? బాణంలోకి ఇస్తారా? జీలకర్ర, సాజీరనా? కాదు జీలకర్ర, ఇది ఇది సాజీర, సాజీర జీలకర్ర సేమ్ ఉంటుంది. అయితే మొన్న ఒక రోజు నువ్వు పోయినా ఇంటికి పోయినా చూడు, ఆవిడ కూర వండేటప్పుడు జీలకర్ర వాళ్ళు సాజీర వేసిన నేనే. ఆ కూర ఎట్టుంది తెలుసా? వెరైటీగా ఉండే, తీయ తీయగా ఉండే. కారం ఉందా? నాకు కారం ఎక్కువైంది. ఏమో నా తర్వాత చూసిన షెల్ఫ్లో ఒకటి ఉంది, ఈడ ఒకటి ఉంది, ఏ జీలకర్ర అర్థం కాలేదు. రెండు కలిపి వేసేసిన మిక్సింగ్ ఏమో, దాని వీటికి పేరు రాసి పెడితే కదా సేమ్ ఉంటాయి అన్ని డబ్బాలు. బయటకు నీకు మాత్రం కనిపిస్తాయి, మాకు తెలియదా? దంచిపెట్టుకుంటావు కొన్ని కొన్ని మసాలాలు, అవి ఎట్లా ఏర్పడతాయి? మరి నాకు తెలియదు కదా, నువ్వు లేకపోతే ఇంట్లో సామాన్ ఆగమామ అవుతుంది. టైం 4 అవుతుందమ్మా, అయిపోయిందా? అయిపోయింది. ఎంత టైం పట్టింది నీకు? నీకేనా అది? నీ సైజేనా? చూపెట్టకు సార్, సైజ్ జాకెట్ ఇదే కదా? రైట్, పర్ఫెక్ట్. గల ఎక్కువ వచ్చినట్టు కింద 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 బరాబర్ వచ్చినాయా? నీ సైజ్ కాబట్టి నువ్వు అందరితో మంచిగా గుచ్చుకున్నావు, మరి వేరే వాళ్ళు అయితే సైజ్ కంపల్సరీ కావాలి. కొన్ని కుదరాయిగా అమ్మా, వేరే గుట్ట ఇప్పుడు కుదరకుండా అయితే ఇప్పుడు చాలా రోజులే, అప్పుడప్పుడు కుదరకపోయింది. ఫిక్స్ అయ్యా పట్టు పట్టినమాట అయ్యాక అట్లా కాదు, కానీ వదినకు నేర్పించి నుంచి నీకు వెళ్ళిపోయింది, తెలిసిపోయింది. ఆమె జర నేర్చుకున్నదా? ఎట్లా అంటే నువ్వు అర్ధ గంటలో ఒక జాకెట్ కుడతావు? గంట అయితే అనుకోలేదు, ఎన్ని మాటలు ఆపలే ఇప్పుడు వీడియో గురించి? నేను ఆపినా కదా, అయిపోయినట్టున్నా ఇప్పుడు మరి పొత్తిని పని తినిపో. 7 నానా, తమిళ దగ్గర పోయినావా? ఆడుకుంటుండా? ఇవేం తెచ్చినావమ్మా? ఎప్పుడే నాని నాకు ఇవ్వవా? ఫస్టే పొట్టు తీయాలమ్మా. థ్యాంక్ యూ నాన్న, నాకంటే ఫస్ట్ తెచ్చిస్తుంది ఫస్ట్, ఆమె తినకున్నా కానీ. ఏం కాదు, ఏం కాదు తినని, ఆమె ఎట్లానే తింటుంది అమ్మా, ఏముండదు ఆమెకు. తిన్నారా? వావ్ గుడ్ గర్ల్.
అన్నమా తిన గిరాయి తిన అన్నీ తింటుంది కానీ అన్ని సాయం సాయం తింటుంది కదా. ఇక నా కూడా పొట్టు తీసిమ్మను తిను నా నేను పొట్టు తీసిమ్మను కాదా తిట్టినవా అంటే తిందిరా అనగానే పోయింది ఒక బుక్క పెట్టుకుని మాకు వచ్చింది. మరి ఏమైనా ఆమె ఏ పాటు తింటుంది మీరు కేరకలేదేమో. ఇక ఇది అమ్మమ్మకి పెట్ట నాకు. ఇక ఇది అమ్మమ్మకి తోట చైతన్ ఇస్తున్నావు చైతన్ ఇవ్వాలి. ఆ చైతన్ రైట్ అంటా నేను చైతన్ ఇవ్వాలి. ఈ చైతన్ ఏం చేస్తావు ఇంకా చేయలే ఇట్లా చేయాలి. గుడ్ గర్ల్. ఓ మెల్లన 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 తీయ ఉన్నదా ఏందమ్మా గున్క కూరనా మనం తినొచ్చా చూద్దాం. ఏం చేస్తుంది అయిపోలే నేను సర్టిఫికెట్ చూసుకుంటున్నా అని హాస్పిటల్ రిపోర్ట్సా నీ కాలేజ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం అనుకుంటున్నా నేను. ఏం చేస్తున్నావు ఏంది సౌండ్ వస్తుందిరా ఇవన్నీ కవర్ ఇప్పుడు డిమాండ్కి వెళ్ళిన సామాన్లా మరి గిడ పడేసిన ఒక కవర్ వేసి బయట పడేసి వచ్చినా అట్లనే వాడేస్తా కానీ మంచిగానే దాచి పెట్టుకోవచ్చు వేరానికి ఏమైనా ఎన్నిక అవుతాయి కదా. అట్లా కూరగాయలు కూడా పెట్టచ్చు. కూరగాయలు పెట్టచ్చా అవును స్టాండర్డ్ ఉంటుంది అది క్వాలిటీ స్టాండర్డ్ ఉంటుంది డిమాట్లో కవర్స్ అందుకని మూలో పడేసిన ఇదేంది చాయ్ పత్త అల్లం పొట్ట మంట పెద్దగా పెట్టి నేను బయటకు మాడిపోయిందా పాలు సరిపోతలే వస్తుంది పాలు లీటర్ తీసుకున్నా సరిపోతలే ఇంకో లీటర్ తీసుకోవాలి మరి మన మాట్లాడుతున్నాం మరి కొత్త పాలైనా నారాయణపూర్ అయినా మంచిగా వస్తున్నా పాలు బాగుంటున్నాయి పాలు బర్ర పాలు బర్రె పాలు ఎవరికి నాకేనా ఎవరికి నాన్నక పప్ప ఏం చేస్తాను పప్ప యోగా చేస్తున్నావా ఇగో పాలు నీ తీసుకురాలా ఉన్నాయా కానీ దారం పెట్టాలా నీకు దారం పెట్టి నీకు రాగానే జాకెట్ కుడతావా మనం ఇప్పుడు ఏం చేస్తాను ఉక్సు వస్తున్నావా ఎంత టైం పడుతుంది ఏయో మూడు నాలుగు ఉక్సులు వస్తే అయిపోతాయి చేతి పని ఇట్లా మొత్తం అయిపోయింది అక్కడ పోసిన ఆల్రెడీ ఇప్పుడు నాలుగు ఉక్సులు వస్తే జాకెట్ రెడీయా తొడగొచ్చు ఇంత సింపుల్ అంతే మరి అందుకని అర్ధ గంట కొట్టు కుడతాను రోజుకి ఎన్ని కొడతాము ఇంటికాడ ఉంటే అప్పుడు ఎనిమిది కుట్టిన ఇప్పుడు సాట కాదు అది ఇప్పుడు చెప్పు అప్పటికిప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండు అయితే కంపల్సరీ కుడతా పని వేయించాక పని పోయించినాక పని మానేసి ఇంటికాడ కూస్తే ఐదు బరాబర్ ఐదు కుడుతావు అయితే పైన టైలరింగ్ షాప్ పెడదాం.